వంద రోజులలో ఏ ఒక్కరు చేయనటువంటి పనులు ఆయన చేశాడు. 400,000 ఉద్యోగాలు ఇచ్చాడు. ఏపీసీఆర్టీసీని విలీనం చేశాడు. ఇంటింటికి వెళ్ళి పెన్షన్స్ స్వయాన ఏ ఒక్కరు బయటకు రాకుండా పెన్షన్లు అందిస్తున్నాడు. పలాస లాంటి ఏరియాలో అక్కడ కిడ్నీ బాధితులు ఎక్కువ ఉన్నారు అని చెప్పి కిడ్నీ రీసెర్చ్ సెంటర్ అయితేనేమి, డయాలసిస్ సెంటర్ ఏమేమి అక్కడ స్టార్ట్ చేశారు. పదే పదే కిడ్నీ బాధితుల గురించి మాట్లాడే పవన్ కళ్యాణ్ గారు ఎందుకు ట్వీట్ చేయాలో నాకు అర్థం కాలేదు. ఈ విషయంలో ముఖ్యమంత్రి గారిని అభినందించాలి ఆయన. అదే రకంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు 50% రిజర్వేషన్స్ ఇవ్వాలని చెప్పి చట్టం చేశాడు. ఎస్సీ ఎస్టీ బీసీ మహిళలకు, మిగతా మహిళలకు అందరికీ కూడా 50% నామినేషన్స్ వర్క్స్ ఇవ్వాలని చట్టం చేశాడు. ఆశా వర్కర్లకు జీతం పెంచాడు. ఆసుపత్రులు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం 1400 కేటాయించాడు. ప్రభుత్వ పాఠశాలలు గతంలో ఎప్పుడు లేనంతగా 100,000 పైగా అదనంగా చేరడం జరిగింది. 24 రోజులు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాడు. హిందూ దేవాలయాలలో హిందువులు మాత్రమే పనిచేయాలని చెప్పి ఆదేశాలు ఇచ్చాడు. స్పందన అనే కార్యక్రమాన్ని రూపకల్పన చేశాడు. 100 కోట్లు దాటితే రివర్స్ టెండరింగ్ జరగాలని చెప్పి తను ఒక చట్టం తీసుకొచ్చాడు. తిత్లీ తుఫాను బాధితులకు నువ్వు చేసినట్టు మోసం, సంవత్సరం ముఖ్యమంత్రిగా ఉండడం ఏం చేయలేకుంటే 3 నెలల్లో వాళ్ళకి ఇవ్వాల్సిన నష్టపరిహారం అంతా చెల్లించాడు. పల్నాడులలో నువ్వు ప్రతిసారి మెడికల్ కాలేజ్ పెడతాను అని చెప్పి ఏదేదో మాట్లాడుతున్నావు, ఏం పెట్టకపోగా బడ్జెట్లో పల్నాడులో మెడికల్ కాలేజ్ కేటాయించాడు. రాష్ట్రంలో పేకాట గ్యాంబ్లింగ్ ఉండకూడదు అని చెప్పి దాన్ని మొత్తం కూడా ఎరాడికేట్ చేయడానికి దాన్ని అంతా కూడా నిషేధించాడు. ఇంకా చెప్పుకుంటూ పోతే అనేకం చేశాడు. ఈరోజు ప్రాజెక్టులలో గతంలో నువ్వు వదిలినటువంటి బాటిల్ నెక్స్ అన్నీ కూడా ఏమీ చేయలేకపోయినావు. నువ్వు 5 సంవత్సరాల పాలనలో ఆ ప్రాజెక్ట్స్ని అన్నింటినీ కూడా బాటిల్ నెక్స్ని క్లియర్ చేసుకుంటూ వీలైనంత ప్రాజెక్టులలో నీళ్లు స్టోర్ చేయాలంటే చెప్పి తన ప్రయత్నం ఏ రకంగా ఉందో అందరికీ తెలుసు.